ఉంటాడు ఉండి తీరాలి. అలాగే సృష్టి ఉందంటే ఎవరు ఉంటారు? సృష్టికర్త ఉండి తీరాలి. ఇక మన ఆత్మ గురించి చూద్దాం. ఆత్మను ఎవరు చూసారా? అంటే ఆత్మ చూసారా లేదా? చూడలేదు. చూద్దాం, ఇప్పుడు చూద్దాం. ఎవరైనా ఒక మంత్రి గారు చనిపోయారు అనుకోండి, మంత్రి గారు గారి లేకపోతే పెద్ద ఆయన ఎవరైనా సరే, నేనే చనిపోయాను అనుకోండి, నా డెడ్ బాడీ ఇక్కడే ఉందనుకోండి, అప్పుడు మీ అందరు వరుసగా వస్తారు చూడడానికి కదండి. ఏం చేస్తారు? వచ్చి ఒక దండేసి నన్ను పెట్టుకుని వెళ్ళి పక్కన ఏమంటారు? ఏమంటే అయ్యగారు ఎలా పోయారు? అప్పుడు ప్రసంగం చేయమంటే మరి అయ్యగారు ఇక మనకి లేరు, అయ్యగారు ఇక మనకి లేరు, లేరు అయ్యగారు, మరి ఎవరికి దండేశావు నువ్వు? ఎవరికి దండం పెట్టావు? అయ్యగారికి కదా చెప్పాలి. ఎవరికి దండం పెట్టింది? ఈ మధ్యలో ఒక పదం వినే ఉంటారు, పార్థివ శరీరం, వినర్లేదా? అంటే డెడ్ బాడీ. ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి శవం ఎవరిది? ఇది మృతదేహం ఎవరిది? శ్రీనివాస్ అనే వ్యక్తి వదిలి వెళ్ళిపోయిన శరీరం, శవం. ఒకసారి మీరు బ్రతికిన మనిషికి శవానికి మీరు డిఫరెన్స్ మీరు గమనించండి, ఆలోచించండి. ఇప్పుడు శ్రీనివాస్ చచ్చిపోయాడు, వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, అక్కడి నుంచి రావడానికి ఒక రోజు టైం పడుతుంది. ఈలోపు బాడీ అలా పెడితే కుళ్ళిపోతుంది, కాబట్టి ఏం చేయాలి? ఐస్లో పెట్టాలి. ఏమండి? ఐస్లో పెట్టాలి. ఆ డెడ్ బాడీ తీసుకెళ్ళి మీరు ఐస్లో పెడుతుంటే నా చలేస్తుంది అంటారా? ఒక మనిషి బ్రతికిన కాలంలో ఉదయం లేవగానే టీ కావాలి, కాఫీ కావాలి, నీరు కావాలి, తినడానికి తిండి కావాలి, చలేస్తే కప్పుకోవడానికి దుప్పటి కావాలి, వేడి నుండి రక్షించుకోవడానికి ఏసీ కావాలి, ఫ్యాన్ కావాలి. కొంచెం ఏమాత్రం వేడి తగిలినా అతను తట్టుకోలేడు, ఏమాత్రం దెబ్బ తగిలినా భరించలేడు. కానీ ఒక శవాన్ని మీరు తీసుకువెళ్ళి నిప్పుల్లో పెట్టి కాలుస్తుంటే ఏమంటుంది శవం? ఏం బ్రదర్ మధు గారు, మనిద్దరం కలిసి ఇన్ని సంవత్సరాలు తిరిగాము, నాకు నిప్పటికే భయం అని తెలియదు, నన్ను ఎందుకు కాలుస్తున్నాను అడుగుతుందా బాడీ? కాబట్టి డెడ్ బాడీ వద్దంటదా మిమ్మల్ని? ఆలోచించాలి. ఏమన్నా నైసులో పెట్టేశారు ఈ చలి, నేను చలికి తట్టుకోలేకపోతున్నాను, నన్ను తీసేయండి బయటికి అంటదా? ఏమండి నన్ను పాతి పెడుతున్నారు, నా మీద మట్టేస్తున్నారు, నాకు ఊపిరి ఆడడం లేదు అంటదా బాడీ? అమ్మని ఎందుకు అనదు? బ్రతికినంతకాలం నువ్వు కింద కూర్చోవే, మన కింద కూర్చో, మనం మట్టి అవుతుంది. మామూలుగా చల్ల బయటికి వెళ్దాం, స్వెటర్ వేసుకోవాలి, బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి, ప్రొటెక్షన్. మన ప్రతి అణువు ప్రొటెక్షన్ కావాలి. కానీ చచ్చిన తర్వాత ఏమని అడుగుతుందా మిమ్మల్ని? డెడ్ బాడీ నాకు చలేస్తుంది అంటుందా? నాకు నొప్పి కలుగుతుంది అంటుందా? నాకు వేడి తలుగుతుంది అంటుందా? నాకు మంట కట్టుబడి అంటుందా? ఆనందం లేదు. కారణం, ఇంతవరకు ఆకలి, వేదన, బాధ, నొప్పి ఇవన్నీ ఎవరికి కలిగినాయి? నీ శరీరానికి కాదు. ఈ శరీరం లోపల ఒక ఆయన ఉన్నాడు, ఎవరైనా ఆయనే ఆత్మ. అందుకే అన్నాడు మిషన్ ఏమన్నాడు, ఎలా పోయాడు ఆయన? ఏమండి మా అక్కడ గోపి గారు ఉన్నారా? ఇప్పుడు వరకు ఇక్కడే ఉండాలండి, ఇప్పుడే వెళ్ళిపోయాడు. రమేష్ గారు ఉన్నారా? ఇప్పుడు వరకు ఇక్కడే ఉండాలండి, ఇప్పుడే వెళ్ళిపోయారు అని అర్థమేంటి? ఇంతకు ముందు ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు లేడు. ఏమండి ఎలా పోయాడు ఈయన అంటాడు? ఎవరు మన మంత్రి గారు ఎలా పోయాడు అంటే అర్థమేంటి? ఇంతకు ముందు ఉన్నాడు, ఇప్పుడు లేడు. అదేమిటండి ఇక్కడే ఉంది కదా డెడ్ బాడీ అంటే? అది శవమునైనా అది మంత్రి గారు కాదు. మంత్రి గారు వెళ్ళిపోయారు, ఎప్పుడు వెళ్ళిపోయారు? నిన్న వెళ్ళిపోయారు ఆయన. నాకు ఎప్పుడు తెలిసింది? ఇవాళ తెలిసింది. మరి ఇదేంటిది? ఇది డెడ్ బాడీ. మరి వెళ్ళిపోయింది ఎవరు? మంత్రి గారు. అది కంటికి కనిపించదు. అదే ఆత్మ కనుక ఈ శరీరంలో ఉంటే నిన్ను దరదర వాడిస్తుంది. ఆ మనిషి వస్తుంటే నువ్వు తప్పుకోవాలి, దూరం వెళ్ళిపోవాలి. ఆయన చూడాలంటే నువ్వు ఎక్కడికి ఎక్కి చూడాలి, టీవీలో చూడాలి, రేడియోలో వినాలి తప్ప ఆయన స్వయంగా చూసి ఎదురుతో నీకు లేదు. కానీ ఆ లోపలి ఆత్మ పోగానే అది ఏమైపోయింది? అందులో సరుకు లేదు,
ఇప్పుడు పవర్ఫుల్ ఎవరు చెప్పండి? ఆత్మా ఈ లోపల ఉన్నాడు. ఆయన ఎవరో పట్టించుకోవట్లేదు. అందరూ మనం పై పై మెరుగును చూసుకుంటున్నాం. ఇక్కడ మత్తు వస్తే ఇమీడియట్ డాక్టర్ దగ్గర